టెక్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఆశామాషీ కాదు, ఒక పక్క డెలివరీ సిస్టమ్ కింది వరకు దాన్ని అమలు చేయగలిగిన ఒక కొత్త వ్యవస్థ, గ్రామ సచివాలయాలు, ఆ తర్వాత వాలంటీర్ల వ్యవస్థను అది ఒక రూపం తీసుకోవడమే కాకుండా ఇప్పుడు జనజీవనంలో ఒక భాగమైంది అది. అలాగే ఈ 30 నెలల్లో దాదాపు 1,61,00,000 లక్ష 1.16 లక్షల కోట్లు డీబీటీ ద్వారా నేరుగా పేదల ఖాతాల్లోకి చెల్లింపులు చేసిన, ట్రాన్స్ఫర్ చేసిన ఘనత బహుశా దేశ చరిత్రలో ఈ తొలిసారి అన్నమాట. అంటే ఎక్కడా అవినీతికి కానీ, ఆశ్రిత పక్షపాతానికి కానీ, డిలేలకు కానీ, రెడ్ టేపిజం కానీ, అధికారుల దీనులకు కానీ, రాజకీయ జులుంకు కానీ, లేదా రాజకీయ పార్టీల తేడా కానీ, కుల మత ప్రాంతత ఇలా వీటికి సంబంధించి కానీ లేకుండా నీకు అర్హత ఉంటే ఈ అర్హతలో కూడా వీలైనంత వెసులుబాటు కలిగిస్తూ ఆ అర్హత కూడా ఈరోజు లేకపోతే రేపు వచ్చినా కూడా మళ్ళీ చేరడానికి వీలు కల్పిస్తూ దానికి అవసరమైన వెసులుబాటు ఇవ్వడంతో పాటు శాచ్యురేషన్ మీద పోతూ, ఎప్పుడైతే డిస్క్రిప్షన్ ఎప్పుడు వస్తుంది, ఎవరైనా విచక్షణాధికారాన్ని ఉపయోగించాల్సినో ఎప్పుడు వస్తుంది, రెండు ఇద్దరు ముగ్గురు ఉండి ఒకటే ఉంటే ఎవరికైనా దగ్గర డిస్క్రిప్షన్ అసలు అవసరమే లేదు. ముగ్గురు కాదు, నలుగురు కాదు, 5 మంది కాదు, 10 మంది ఉన్నా సరే పూర్తిగా ఇవ్వాలనేది పెట్టుకోవడంతో పాటు దానికి టైం లిమిట్ పెట్టకుండా అలాగే ఈ రోజు రాకపోతే రేపు నీకు అర్హత వస్తే మళ్ళీనా తీసుకోవచ్చని పెడుతూ బెనిఫిట్ నేరుగా నీ ఖాతాలోకి పంపించడం అనేది బహుశా ఇంత ట్రాన్స్పరెంట్గా వాళ్ళ స్థానంలో తనను తాను ఊహించుకొని ముఖ్యమంత్రి గారు బెనిఫిషియరీ స్థానంలో ఏ రకాల ఇబ్బందులు వస్తాయో ఊహించుకొని చేసినందువల్లనే ఇది సాధ్యమైంది. అది మరింత మెరుగులు దిద్దుకుందే తప్ప డైరెక్ట్ బెనిఫిషియరీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ బెనిఫిషియరీకి లబ్ధి చేర్చేది వెనక్కు తగ్గలేదు. మళ్ళీ చెప్తున్నాం, ఇది కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులను తట్టుకుంటూ ఈరోజు కూడా ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ అట్ ఇట్స్ వర్స్ట్ దీంట్లో ఉన్నా ఇది కంటిన్యూ చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలిగిన ఒక గొప్ప సత్కార్యం. మిగిలిన వాళ్ళందరూ దీనివైపు చూస్తున్నారనే విషయం కూడా మేము సగర్వంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటోంది. దీనికి ఇంతకంటే పెద్ద ప్రూఫ్ అక్కర్లేదు. రాజకీయాలకు అతీతంగా జరిగినది ఇది. ఇది కాక ఇంకా మిగిలిన వాటిలోకి వెళ్తే ప్రతిదీ ఒక ట్రెండ్ సెటర్ లాంటిదే. ఉద్యోగాల కల్పన అయితే ఏమి, వాటి గురించి ప్రచారం చేసుకోలేకపోతున్నాం మేము. లేకపోతే 130,000 ఉద్యోగాలు నేరుగా రెగ్యులర్ ఉద్యోగాలు వచ్చిన సంవత్సరంలోనే ఇవ్వడం ఏంటి? మేము వాటి గురించి అంతగా అంటే అది మన డ్యూటీలో భాగం అనుకుని చేశాను తప్ప దానివల్ల ప్రచారం ఏదో చేసుకొని డబ్బా కొట్టుకోదలుచుకోలేదు. అలాగే నిన్నటికి నిన్న మొన్న కూడా ఒక 600 జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చాయి. మెడికల్ 10,000 పోస్టుల దాకా నింపుతున్నారు. ఇవన్నీ క్యాలెండర్ ప్రకారం వస్తున్నాయి, ఎవరి పని వాళ్ళు చేసుకుపోతున్నారు. ఏ ధీమాతో ఏ నమ్మకంతో 100 రూపాయలు ప్రచారం చేసుకుని పావులా పని చేసే వాళ్లతో పోటీ పడకుండా 100 రూపాయల పని చేస్తే పావులా ప్రచారం చేసుకునేకుండా పోతున్న ధీమా ఎక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిందంటే, ఆయన ఎప్పుడైతే అన్ని వివక్షలకు విచక్షణలకు అతీతంగా కుల మత ప్రాంతం వర్గం ఏదీ లేకుండా రాజకీయాలు కూడా అతీతంగా శాచ్యురేషన్ అంటే సంతృప్తికరణ అంటారు కదా, దానికంటే శాచ్యురేషన్ ఎక్కువ అర్థమవుతుంది. శాచ్యురేషన్ బేసిస్ మీద ఎంతమంది ఉంటే అంతమందికి ఆఖరు వరకు అందించాలని ఎప్పుడైతే కంకణం కట్టుకున్నారో
ఆ ఫలాలు ఎప్పుడైతే కిందికి అందితే వాళ్ళే మా ప్రచారకర్తలు అవుతారు, వాళ్ళే దీన్ని గుర్తిస్తారనే ఒక నమ్మకం ప్రజల మీద పేదల మీద ఉన్న పరిపూర్ణ నమ్మకంతో మేము బయటికి చెప్పుకోవట్లా. ఈ తాటాకు చప్పళ్ళకు బెదరడం కూడా అందుకే లేదు. రోజు వాళ్ళు చేస్తున్న విషం కక్కుతున్న అపోజిషన్ అనే పేరుతో అదేదో మా బాధ్యత ప్రతిపక్ష బాధ్యత, ప్రతిపక్షం అంటే తిట్టడమే పని అనుకొని, ప్రతిపక్షం అంటే కోడిగుడ్డుకు ఈకలు పీకడమే పని అన్నట్టు వాళ్ళు వ్యవహరిస్తున్న తీరును కూడా మేము ఎందుకు పట్టించుకోవట్లేదు ఎక్కువగా అంటే, ఎక్కడ ఎవరికైతే మేము అందిస్తున్నాం వాళ్ళకి తెలుసు